దేవుకున్నని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమొండ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరంగా నీకు లోగా 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లగ్గిరిగింది, ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరైపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనడికి రేటు తగులుతాయి, కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుగుతాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమడాలు అక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తేగాని కదలియా, ఏం జరిగిందో చెప్పు ముందు. మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్సప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 40 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చల కింద కొట్టేసిందండి. జరిగింది అది. మీకు నేను మిమ్మల్ని 4-5 నెలల క్రితం విజయనగరంలో శంకర్రావు గారి అమ్మాయి పెళ్లికి వీడియో తీయడానికి వచ్చినప్పుడు చూశాను. పిచ్చెక్కి నా మనసు మనీ పర్సులా పారేసుకున్నాను. ఆ క్షణమే నా ప్రేమకు శ్రీరామ చుట్టుకుని, జీవితంలో మీలాంటి స్త్రీని భారీగా పొందకపోతే నేను బ్రతకటం వేస్ట్, అంతకంటే ఎయిర్ టికెట్ కొనుక్కుని ఎగిరే విమానంలోంచి కిందకు దూకి చావటం బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నాను. ఆ క్షణం నుంచి నేను అష్టకష్టాలు పడుతూ వచ్చాను. నేను వెధవనే కావచ్చు, ఇడియట్నే కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, అబద్ధాలాడి ఉండొచ్చు, పాములతోటి వగైరా జంతువులతోటి చాలా చాలా డ్రామాలాడి ఉండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం పచ్చి నిజం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా గుండెల్లో షామియానా వేసుకుని, బుస్కోటు జేబులో మంగళసూత్రం పెట్టుకుని, విజయ బ్యాంక్ వారి ఎంబ్లంలా నీకోసం, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాను. నువ్వు లేని నేను లేనే లేను. నేను చచ్చినా నా ప్రేమ చావదు. నన్ను నమ్ము, నన్ను క్షమించు. నీ పాదదాసుడికి ప్రేమవరం ప్రసాదించి కటాక్షించు. జై హింద్. ఇంతవరకు ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళిస్తా అన్న క్యాసెట్ చౌక ధరగా మేసుకోలేదు కదా? చెత్త క్యాసెట్లు ఎవరు కొంటారు? మీరు నోడబోయండి. రాత్రి పడుకోనుడు అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చా కొద్దిగా మనశాంతులు అక్కడ పోతుంది. పొద్దునే పేపర్ మీకు వచ్చేసాడు. పోస్తే పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఇది నా పోలికని, ఇది దాని పోలికని, నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలికో మీరు చెప్పండి. ఏం చెప్పండి? చెప్తే కొంపలు అంటుకో. సుమ్మా సుమ్మ పిల్లవాంట కదా. అరే సుమ్మా రప్ప. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా. पटकोवे इधो निकड़गाली इटरावया नेनेम माटाडंडी बाबू నాకు అర్జెంట్ పనుంది నేను వస్తా అబ్బా సైకిల్ అలా జారేసిలా రావయ్యా నిన్ను మాట్లాడాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఏదో లేడు ఈడే మా చంటోడు ఈడి పోయికులు మా భాగ్యాని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరవోడు ఆని అడిగితే ఫ్రెష్ నోటో పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పవయ్యా నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి హోలీ చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పోయా వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్ నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు మీరు కూడా అబ్బా చెప్పవయ్యా అబే ఏం లేదండి మీ బాచిగాడు మీ పోలిక కాదు మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంట్రా అన్నా కట్టేది సచ్చినోడా మురుగా అబ్బా ఏడుదండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుందేటి ఏటంటారు ఎలా మర్చిపోగలయ్యా సంఘటన 52,000 మేడ్ ఇన్ దుబాయ్ మొత్తం పచ్చడి చేసేసింది బొబ్బాయి కాదు అది మనూరు పెంట కుప్ప మీద మరి लाने का देखा ईडिया तो नोट 10 రూపాయలు కమ్మింది 3 రూపాయలు का ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి ఇప్పుడే అసలే బక్క మనిషి మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు వచ్చి కూర్చోండి రండి కూర్చోండి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలు కూర్చోపడింది ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు ఇదిగో అవుతున్నా చీటీ పార్కు టైం అవుతుంది తొందరగా దిగుతావా లేదా కలుక్కుమంటుంది అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది ఇప్పుడు ఏం చేస్తున్నావు రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు అవుతున్నా చీటీ పార్కు టైం అవుతుంది అంటుంటే అబ్బాలు పైన రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా ఇద్దరికైతే భలే దొరికారు మీదేమో చీట్లు కోలా దాన్ని ఏమో క్యాసెట్లు కోలా అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క తినేస్తున్నాడు ఫింగర్స్ వచ్చినాడు అబ్బా నువ్వు గట్టికి పట్టించావు పొలాల్లో రాసిందా ఆ వారెస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తానా ఏం గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇలా ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను అప్పుడు ఆరు ట్రబుల్ మనకు కాదు ఆరుకు వస్తుంది అర్థమైందా ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు కూర్చొని వంగోనీడు ఊపిరి సరపనీడు ఏ పక్క తినేస్తున్నాడు అనుకో నేను ఊ అనుకున్నా స్విచ్ వేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది నోట్లో వైర్లు అర్థమవుతుందా అబ్బా అలాగే నేను ఊ అంటాను అప్పుడు స్విచ్ అయ్యి ఓహో ఊ అంటాడా చిన్నగారు ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఇవి ఎలా అరేంజ్ చేసావు అనుకో అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి మంచి కాకపోతే ఉంది ఏ దొరికితే దుచ్చుకోడే ఏంటంటే ఏం చెప్పంటారండి భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా నాలాంటి అమర్ ప్రేమకుడికి ఎంత అడ్డు ఇదిగో చిన్నారారు బంగారం లాంటి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం కోళ్ళు ఎందుకండి మీకు వాళ్ళు ఉండిపోయారే బాబు భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాన్ని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటించి చంపేస్తాను మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా థమ్స్అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను మీరు వదిలించేసుకుంటారు బాగానే ఉందండి మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం ఇద్దరు మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా నేను తక్కువ తిన్నాను అనుకున్నావా దానికేసిన ప్లాన్ వేసారా ఆలకించవయ్యా ఇదిగో मा रेलवे नలుగురు వస్తాదులు లాంటి గ్యాంగ్ మెన్ ని సెటప్ చేశాను టైం చూసుకొని ఆ రామూర్తి గాని మర్డర్ చేయించేద్దాం ఆ రాజని గాని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం ఆ కొర్రా కొడికిని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుపోతాడు వస్తా ఇదేంటిది ఇన్ని యదవ ప్లాన్లు చేస్తున్నారు కదా भाग्यों तो मेरे मुझटा मूडो फैमिली पेट तरह नीक वयस भाग्यों नागो फैमिली पेटी अब दाने ऐडिया भाग्यों तो मन सोभन मरना मनकेटी बाबू मरना ब्यूटी पार्लर कहीं गुड़ पट्टा जुट वे वरकू चचना इंटर पड़ उ कदा गट अंडरस्टांग चचना ऐडिया इधो चीन ऐडिया कदा नैन ऐडिया चपना ఏంటో ఇవాళ భాగ్యం కొడుకు పుట్టినరోజు ఆ రాజనగాడు పులుగోరు పతకం ఇస్తున్నాడు మరి గ్లాస్కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైతే ఎలా ఉంటది ఉంటదా అయితే చేయనిద్దామా అమ్మో గుండెలేటి కలుక్కుమంటుంది ఇవాళ మీరు ఏదో మాట్లాడుకుంటే చేరడు కదా ఆ భాగ్యం తెలుస్తుంది ఆ విషయమే కదా మాట్లాడతాం ఏమంటారు మరి బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట లేకపోతే మరి ఆ రాజనగాడు ओके ओके अंदाजे चुनौती संगति चेटी कोपन कोपन का मरें रात्रि पन्न भाग्यम इंटर अरग मेरे नल्लदुपटी कपनी चूड़ कुला अर अरस्ते तल्प भाग्यम बैठक वस्तु बैठक कनगोड़वा लेदा मरें तल्ल बैठक वे वी कर्र कुकर मारे बाधि बाधी बात कदा परगड़ पारे दंग दंग नरचि दंग नरचुंद कदा परगेड़े निज्ञा दंगने रामूर्ति कल कर्रा बोर्ला पड़ा नैन चलारा अपेगा आ राजन गड़ी पेगम काले कसबिस तोकेशा चलाराव ग क्षमी असल जी भाग्य मिम्मल निजा रम्मन लेदा मैं रम्मन मिम्मल वो असलेंट्रा नी उद्देश्य आ भाग्य उद्देश्य तपरा अदिगा चिन्नाराव डब्बु दोचेसिंदा ना दग्गर पट्टुचीर इच्चानु बंगारपु गोलिसि इच्चानु పిఠాపురం సెంట్ సీసా ఇచ్చాను ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పనుంటున్నారా అయ్యో నువ్వేంట్రా చెప్పేది నీ సంగతి నేను చెప్తాను అది కాదండి అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఇక మీదట జరుగుతదిరా లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషుల్ని పెట్టి నేను మర్డర్ చేయించకపోతే నా పేరు చిన్నారావే కాదు పాపం ఆ భాగ్యం తప్పేం లేదని ఏమండి ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ ఖుషి ఖుషిగా నవ్వుతూ అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్ ఏంట్రా ఇదేదండి మనది 50-50 వాటా కదా ఏటంటారు ఏంట్రా ఏదండి మర్చిపోలే రేటే పంట కోప మీద పిజ్జో ఈసీఆర్ అట్టుకొస్తే దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా అన్నారా లేదా అన్నారు మరి అట్టుకొచ్చేసినాను ఏటంటారు పంట కోపల మీద వీసీఆర్లు దొరుకుతాయి విమానాలు దొరుకుతాయి కొనేవాడు ఉండాలిగా అమ్మో इमानी बाबू वील इंडिया अम्मेस्ता इतगा संगति चूड़ रे इंत अला अला पन वेदर तमाशा उदेटे अर्थम पेंट गोपल तिगे अंत कटबड़ी दी अट्ठा मर्याद दी अंपेट असले मन मल्ल म्यारेज म्यारेज क्यारेज मोसक गेट असले मावाड़ चरग् ఎక్కువగా బేరాలాడి విస్కిన్స్కో 20000 ఇస్తాను పట్టుకో శర్మ గారు తక్కువ చెప్పానా నోర్మండి ఏడిదే 20000 40000కి పైసా తక్కువ ఇస్తం తీసుకోను ఎక్కువ మాట్లాడితే దిలమ్మే 60000 ఏమను ఏటంపా తిక్కగా వాగితే ఒక తాపు దంతాను మరి నా కోపం వస్తా నేను ఏడ్చేస్తాను తెలుసా ఏం చేస్తావ్ ఏడ్చేస్తానా ఏం చేస్తావరా ఆ టీవీ సంగతి చెప్పేస్తా అమ్మా రేయ్ నన్ను కొట్టావు కదరా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాను రా డబ్బా రేపు ఈ పాటికి నీ సాపు నెరిసిపోద్ది నీ సాల్తి గల్లంత అయిపోద్ది సారీ అక్కయ్య గారు మీరు ఒకసారి లోపల రండి ఏమండి రేపు నా వీడియో లైబ్రరీకి स्टेट बैंक वालू 2 लक्षल लोन मुझे सेक्यूरिटी डिपॉजिट किंद 1,00,000 कटाली ना दर 75,000 उन्नाई मा गोपीचंद गारु ऊर्लो उन्नट्टैते वाडि दग्गर तीसुकुनेवाडिनि अंचेता ई पाट पाडवलसिंदे कावालंटे रेपु नाकु वच्चे 2 लक्षल मीकु लक्षिस्तानु सैलेंट गा वड्डी तिप्पुकुंदरु गानी इंक वेरे माटाडकंडि मरी इन्स्टॉलमेंट नेन्नेला करेक्ट गा कट्टेयाली मी गोपीचंद अड्डं पेट्टुकोनि एग्गोट्टालनि चूसाव अनुको नेनु ओप्पुकोनु आ बलेवरे आ ना पाट 50,000 एदिदि चीटी पाटन కూడా వా సినిమా పాటను అనుకున్నావా ఇదిగో దయాకరా తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి బొత్తిగా నాలుగు లేట్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి ఏమండి ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేశారు అనుకోండి ఏం చేస్తారు పళ్ళు రాలగొడతాం మనం రాలగొట్టం ఎందుకు పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు మీరు నోరు మూసుకోండి తెలిసి తెలియని వాగుడు ఇది లైసెన్స్ లేని బిజినెస్ పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు కరెక్ట్ కరెక్ట్ ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే ఇది 50,000 రూపాయల చీటీ పాట నా కమిషన్ 2,000 నా పాట 5,000 7,000 10,000 12,000 12,400 13,000 ఇదో దివాకరా నువ్వు బారవేవయ్యా 35,000 ఆ ఇదిగోనయ్యా నల్లలా కట్టడం మర్చిపోకే థాంక్స్ నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా ఎవరో పనికిమాలి 20 ఉంటాలే మీరే